హలో గాయ్స్ వెల్కమ్ టు డ్రైవ్ స్పార్క్ తెలుగు నేను అరుణ్ తేజ ఈరోజు ఒక స్పెషల్ డే అబ్బా ఏంటంటే ఈరోజు నేను గోవాలో ఉన్నా ఇదే గోవాలో ఈరోజు 2022 ఇండియన్ బైక్ వీక్ జరుగుతుంది సో ఈవెంట్లో లాట్ ఆఫ్ బైక్స్ ఉన్నాయి అదేవిధంగా నేను అన్ని ఈవెంట్ స్టాల్స్ దగ్గర తిరుగుతూ ఉంటే నాకు ఒక్కొక్క మాదిరి బైక్స్ కూడా కనపడుతున్నాయి దీంట్లో నాకు చాలా అట్రాక్టివ్ కనపడింది ఒక బైక్ ఉంది అదే మన మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్ సో ఈ బైక్ గురించి డీటెయిల్గా చెప్తాను వచ్చేయండి ఇదే మన మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్ సో దీని గురించి చెప్పడానికంటే ముందు నేను ఇంకో బైక్ గురించి చెప్పాలి సో ఒక్క నిమిషం నేను చెప్తా ఇదే మన మాంటిస్ ఫస్ట్ మోడల్ అన్నమాట దీన్ని ఎక్కడెక్కడ టెస్ట్ చేశారంటే సో ఇక్కడ మ్యాప్ కూడా ఉన్నది మనము సైడ్ కిట్లో చూడొచ్చు ఈ మ్యాప్ మీద మనకి శ్రీనగర్ ఉదయ్పూర్ డెరాడూను ఇంపాలు అహ్మదాబాద్ సో ఈ ప్లేస్ మన సౌత్లో కన్యాకుమారి కూడా చూడొచ్చు సో ఈ ప్లేసెస్లో అంతా టెస్ట్ చేశారనమాట టెస్ట్ చేసి బండి సక్సెస్ అయిన తర్వాతే దీన్ని అప్డేటెడ్ మోడల్గా తయారు చేశారు చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ మోడల్ అన్నమాట సో దీని తర్వాతనే మన ఈ మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్ సో ఈ బైక్ రెడీ అయింది అనమాట చూస్తున్నారు కదా ఎంత అగ్రెసివ్ లుక్ అండ్ అట్రాక్టివ్గా ఉంటుంది సో ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే నాకైతే మన గ్రద్దం చూసినట్టు ఉంటుంది అబ్బా దీని అగ్రెసివ్ రెండు కళ్ళు అండ్ మనకు ప్రొజెక్టర్ హెడ్లైట్లు చూస్తున్నాం కాబట్టి ఇది అగ్రెసివ్గా కనపడుతుంది అండ్ గ్రద్ద లుక్లో ఉంటుంది చూస్తున్నారు కదా కింద డిస్క్ మళ్ళీ సస్పెన్షన్ మోనోషాక్ ఉంది మళ్ళీ దీని బ్యాటరీ చూస్తున్నారు కదా సో ఈ బ్యాటరీ ప్యాక్ గురించి చెప్పాలంటే ఈ బ్యాటరీ ప్యాక్ మనకు 6 ఇండివిజువల్ బ్యాటరీస్ ఉన్నాయి కానీ ఇది రిమూవబుల్ కాదు లోపలే సెట్ అయిపోయింది ఆల్రెడీ సో నెక్స్ట్ మోనో షాక్ చూసుకోవచ్చు వెనకాల డిస్క్ సస్పెన్షన్ అన్నమాట అండ్ రేర్ ప్రొఫైల్ చూస్తున్నారు కదా మనకు ఒక స్పోర్టీ లుక్ ఉంటుంది స్పోర్ట్స్ బైక్ లాగా అండ్ నెక్స్ట్ దీని డాష్బోర్డ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు అండ్ నెక్స్ట్ దీని చార్సీ అండ్ కొన్ని వివరాల గురించి చెప్తాను అండ్ దీని రా మెటీరియల్ ఇక్కడ ఉంది చార్సీ మెటీరియల్ చూస్తున్నారు కదా ఇది ఫుల్ అల్యూమినియం మెటీరియల్ అని చెప్పచ్చు అండ్ చూడండి బ్యాటరీని ఇక్కడ ప్లేస్ చేశారు అండ్ నేను చెప్పినట్టు 1, 2, 3 యాక్చువల్లీ 6 ఉంటాయి అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 సో టోటల్ 6 అనమాట ఈ చార్సీ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చూడొచ్చు దీనికి కీ చూసుకున్నట్టయితే స్పెషల్గా చూడొచ్చు ఇది మన రెగ్యులర్ కీస్ లాగా కాకుండా కొంచెము డిజైన్ వేరేలానే ఇచ్చారు సో ఇది కూడా బాగానే ఉంటుంది అండ్ ఇది ఇంకా లాంచ్ అవ్వలేదు సో ఐబీడబ్ల్యూ జస్ట్ మనకు షోకేస్లో పెట్టారనమాట నెక్స్ట్ దీని పవర్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీనికి 9 kW బ్యాటరీ అన్నమాట ఈ బ్యాటరీ మనకు ఆల్మోస్ట్ 28 kWh పీక్ పవర్ అందిస్తుంది అనమాట అండ్ ఇది గాయ్స్ ఈ బైక్ గురించి విశేషాలు అండ్ ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ దీంట్లో ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి సో ఈవెంట్లో మొత్తం అన్ని కవర్ చేయాలి కాబట్టి కొద్దిగా చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నామన్నమాట సో హోప్ నచ్చింది అనుకుంటా సో ఈ బైక్ గురించి డీటెయిల్స్ ఇంకా కొన్ని రోజులనే విడుదల చేయొచ్చు అండ్ అప్పటిదాకా స్టే సేఫ్ రైడ్ సేఫ్ ఈ బైక్ గురించి ఇంకా డీటెయిల్స్ అన్ని ముందు రోజుల్లో మేము తెలుపుతాము సో గాయ్స్ అంటిల్ నెక్స్ట్ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయండి సైనింగ్ ఆఫ్ అరుణ్ తేజ.